మిమ్మల్ని చూడవచ్చారు అని పంపించారు. అవి చూసి గుర్తుపట్టారు భగవాన్, ఓ వచ్చినటువంటి వాళ్ళు మా అన్నయ్య మా పినతండ్రి వచ్చారని లోపలికి రమ్మనమని సంజ్ఞ చేశారు. ఆయన ఏం మాట్లాడేవారు కాదు, ఒక సంజ్ఞ చేశారు. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే, నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. యథార్థ స్థితిలో ఆనందమునకంతటికీ కారణము మౌనమే. అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తేమిటి, ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు. ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది. ఆయన ఒక కాగితం మీద ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని చూసి సరే ప్రవేశపెట్టండి అని సంజ్ఞ చేశారు. లోపలికి వచ్చి చాలా తీరిపారి చూస్తే తప్ప గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడు స్నానం చేసిన శరీరం ఒళ్ళంతా బూది కప్పేసింది, పెద్ద పెద్ద గోళ్ళు, జటలు కట్టేసినటువంటి జుట్టు, ఒక్క కౌపీనం. ఆ కౌపీనం కూడా ఆయనకి చాలా కాలం లేదు. ఒక ఆవిడ అన్నం పెట్టేది, ఆవిడ వేడుకుంది, బాగుండదు కదా సమాజం అనొకటి ఉంది కదా, మీ మటుకు మీకు దేహభ్రాంతి లేదు కానీ చూసే వాళ్ళకి దేహభ్రాంతి ఉంది, అందుకని మా కోసం కనీసం ఓ గోచి పెట్టుకోండి అని అడిగింది. అందుకని ఆయన ఒక గోచి పెట్టుకునేవారు అంతే, ఇంకేమీ ఉండేది కాదు శరీరం మీద. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు కూడా ఆయన గురించి రాస్తూ, ఎవరైనా శివులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది, కంఠానికి బట్ట చుట్టుకుంటే భగవాన్ రమణలకు చలిలా తగ్గింది అని రాశారు ఆయన. ఆయన ఎక్కువ కంఠానికి గుడ్డ కట్టుకునేవారు, చెవులకు కట్టుకునేవారు కాదు. కాబట్టి వీళ్ళు ఆయన్ని తేలిపారి చూసి గుర్తుపట్టారు. కానీ ఆ రోజుల్లో అనుబంధాల వరకు మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా కొన్ని విషయాలు శ్లాఘించవలసినవి ఉంటాయి. సూర్యుడు ముందు దివిటీ దివిటీ అని అనుకోండి, ఆత్మానుభవంలో ఉండేటటువంటి రమణులకు ఇంక రెండవ వస్తువు అన్నది లేదు, దేని మీద మమకారం లేదు, ఆత్మయందే ఆయన రమిస్తూ ఉండేవారు. కానీ ఒక పినతండ్రికి అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం. పాపం నెల్లియప్పయ్యరు శత విధాల వేడుకున్నాడు మూడు రోజులుండి. పోనీ నువ్వు ధ్యానం చేసుకుంటానంటే, నువ్వు మాట్లాడనంటే నిన్ను గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యమని మేము అడగం. మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది, ఆ సమాధి దగ్గర నీకు ఒక పందిరి కట్టిస్తాను, అందులో కూర్చో, అందులో చేసుకో, ఇంటి నుంచి భోజనం పంపిస్తాం. కానీ కళ్ళ ముందు పిల్లవాడు ఇలా ఎక్కడో ఇలా మట్టి కొట్టుకుపోయి ఉంటే మాకు చాలా బాధగా ఉంది, నువ్వు వచ్చేయవలసింది అని మూడు రోజుల పాటు అన్న తమ్ముడు అన్నగారు పినతండ్రి గారు కలిసి విపరీతంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డారు. అన్నీ వినేవారు నిర్లిప్తుడు. ఆయన ఏ విధమైనటువంటి కదలిక ఉండేది కాదు, ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. అది కారణం ఏమిటి అంటే, ఇంకా ఆ మనసుకి సంగములు లేవు. వీడు మావాడు, వీడు పైవాడు, అసలు ఆ అనుబంధములు లేవు. ఆయనకున్న అనుబంధం అంతా ఒక్కటే, పరమేశ్వరుడు ఆత్మ. ఆ ఆత్మయే ఈశ్వరుడు, దాని ఎందు రమిస్తూ ఉండేవారు. అంత పూర్ణ వైరాగ్యము జ్ఞానము పక్క పక్కనే ప్రవహిస్తాయి. అది నోటి మాటలతో చెప్పినంత తేలిక విషయం కాదు, అది అనుభవించిన వాడికి అంత వేదాంత స్థాయిని పొందినటువంటి మహాపురుషులకు ఒక్కరికే అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, ఒక ఆయనకి ఒక్కడే కొడుకు, హఠాత్తుగా కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే తల్లి ఏడుస్తోంది, ఈయన వేదాంతి, ఈయన ఏమి ఏడవట్లేదు. ఆవిడ వచ్చి అంది, కొడుకు చచ్చిపోయాడని ఏడవట్లేదు, నీ కంట ఒక్క నీటి చుక్క రాదేమయ్యా, నువ్వు ఏడవమే అంది. ఆయన అన్నాడు, నిన్న రాత్రి కలలో నేను మహారాజుని, నాకు 11 మంది సమర్థులైన కుమారులు, నేను తెల్లవారి నిద్ర లేచేసరికి వాళ్ళు లేరు. స్వప్నంలో నిన్న రాత్రి రాజునయ్యాను, 11 మంది కొడుకులు ఉన్నారు, తెల్లవారు లేచేటప్పటికి వాళ్ళు లేరు, వాళ్ళ కోసం ఏడవనా, తెల్లవారిన తర్వాత ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడని వీళ్ళ కోసం ఏడవనా, ఎవరి కోసం ఏడవను, అందుకని ఏడవడం మానేశాను. అంటే ఆయనకి జీవితం స్వప్నతుల్యం. ఆయన అలా పట్టించుకునేవాడు కాదు, ఎవరైనా ఏ అనుబంధమా అనుబంధం అంతే, వాటితో సంగమున్నవాడు కాదు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ స్థాయి ఏర్పడడం. అందుకని ఆయన ఎందు ఏ విధమైనటువంటి మార్పు కలగలేదు.
వాళ్లతో వచ్చినటువంటి నారాయణ స్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు, ఏమిట్రా అంత బతిమాలుతాడు, అంత చిక్కిపోయి ఉన్నాడు వీడు, మన ఏం చేస్తాడు, ముగ్గురం కలిసి సాయం పట్టి కట్ట కట్టి పట్టుకుపోదాను రండని వెళ్ళి మీద పడి పట్టుకోపోయాడు. నాలుగు అడుగులు వేసి ఆయన్ని దగ్గరకి వెళ్ళి పట్టుకుందాం అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. ఆయనను అలా బంధీకృతుణ్ణి చేయడం, ఆయన్ని తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు. సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నాడు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడం ఎవరికీ సాధ్యం కాదని మళ్ళీ ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బాధపడుతూ అళగమ్మ గారికి చెప్పారు. పాపం అళగమ్మ గారు నన్ను ఒక్కసారి తీసుకెళ్ళమని వేడుకుంది. సరే వీలు వెంబడి తీసుకెళ్తానమ్మా అన్నాడు. అలా కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన మెల్లిగా ఈ మామిడి తోపులోకి చాలామంది జనం ఆయన దర్శనార్థం వచ్చేయడం మొదలుపెట్టారు. దానివల్ల చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి కాయలన్నీ రాలిపోయి వాటికి అలజడి కలుగుతోంది, మన వలన ఎవరికో ఇబ్బంది కలగడం ఎందుకని ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మెల్లిగా కొండ మీద విరూపాక్ష గుహకి చేరుకున్నారు. ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు రమణ మహర్షి అనేటటువంటి ఒక తెర మీద ఒక చలన చిత్రాన్ని చూసినట్టు చూడొచ్చు. స్వార్థస్వభావం ఉండేటటువంటి వ్యక్తులు ఎంత పవిత్ర జీవనం గడిపే వారి యొక్క జీవితంతో కూడా వ్యాపారం చేస్తారు. ఆ విరూపాక్ష గుహలో ఒక మహానుభావుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో బూదికుప్పగా మిగిలిపోయాడు ఆయన. ఆ విరూపాక్ష గుహని ఏదో కోర్టులో కేసు నడిచింది, ఆఖరికి ఒక మఠం నెగ్గింది, దాని ఏజెంట్ ఒకరిని నియమించారు ఆ గుహని చూడమని. మీలో ఎవరైనా విరూపాక్ష గుహ చూశారో లేదో నాకు తెలియదు. ఆ గుహకి ఒక ప్రత్యేకత ఉంది. అరుణాచల పర్వతం నుంచి గాలి వేసినప్పుడు ఆ గుహలోకి గాలి ప్రవేశిస్తే ఓంకారం వినపడుతుంది, ప్రణవం. అది చాలా గొప్ప గుహ ఆ అరుణాచలంలో. అటువంటి గుహలో రమణ మహర్షి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. తపస్సు అన్న మాటకి నేను మీతో ఒకటికి పదిమార్లు చెప్పాను. ఆయన బ్రహ్మానందానుభవమే తప్ప తపస్సు అని అనడానికి ఏం లేదు. కాబట్టి ఆయన గుహలో ఉంటూ ఉండేవారు. చాలామంది కొండ ఎక్కి గుహలో ఉన్న రమణుల దర్శనానికి వస్తూ ఉండేవారు. ఇతను మిల్లిగా ఏం చేశాడంటే అది విరూపాక్ష గుహ చూడడానికి వస్తున్నారు అని పేరు పెట్టి టికెట్ పెట్టి డబ్బు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు. చాలామంది పాపం రమణ మహర్షిని చూడాలనుకున్న వారు డబ్బు కట్టి లోపలికి వెళ్ళి చూసి వస్తుండేవారు. ఇతనంతా ఏమని ప్రచారం చేశాడంటే లోపల కూర్చున్న రమణుల గొప్ప కాదు, విరూపాక్ష గుహ గొప్ప, గుహ చూడడానికి వస్తున్నారనేవాడు. ఇది భగవానికి తెలిసింది. తెలిసి ఆయన మెల్లిగా దాని మించి దిగిపోయి వేరే ఎదురుకుండా ఉన్నటువంటి మామిడి చెట్టు గుహ అనో గుహ, ఆ చెట్టు తొర్ర ఉన్న గుహలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఇతను ఏం చేశాడంటే రోడ్డు కింద మార్గంలో కాపు కాసి వెళ్ళేటటువంటి వాళ్ళందరి దగ్గర అక్కడే వసూలు చేసేసుకుంటూ ఉండేవాడు డబ్బు. అరేరే నిష్కారణంగా నా కోసం వస్తున్న వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడి డబ్బు కట్టవలసి వస్తోందని అక్కడి నుంచి బయలుదేరి భగవాన్ కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొండ పాదంలో ఉండేటటువంటి అరుణగిరినాథర్ దేవాలయంలో కొంతకాలం ఉన్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే ప్రపంచం. ఆ తర్వాత ఏదో తప్పు తెలుసుకున్నాడు, పొరపాటు అయిపోయిందన్నాడు, విరూపాక్ష గుహలోనే ఉండమన్నాడు. మళ్ళీ రమణ మహర్షి విరూపాక్ష గుహలోకే వెళ్ళారు. ఒంటి మీద ఉన్న బట్ట మారిస్తేను, బట్ట రంగు మారిస్తేను లోపలున్న బుద్ధులు ఎక్కడికి పోతాయి? బట్ట మారిస్తే బుద్ధి పోతుందా? బట్ట రంగు మారితే బుద్ధి పోతుందా? సన్యాసులమని పేరు చెప్పుకొని కాషాయం కట్టుకుని తిరిగేటటువంటి ప్రబుద్ధులు కొందరు అరుణాచల పర్వతం మీద ఉండేవారు. ఆ రోజుల్లో వాళ్ళకి రమణ మహర్షి మీద అపారమైనటువంటి కక్ష. ఎందుకని అంటే ఆయన వచ్చిన తరువాత అందరూ ఆయన దర్శనానికి వెడుతున్నారు అని. అందులో జటాస్వామి అనే ఒక స్వామి ఉండేవాడు. ఆయన ఎవరైనా అరుణాచల పర్వతంలో ఏదైనా గుహలో ప్రవేశించి తపస్సు చేద్దామంటే ఆయన పైనుంచి ఎవరికీ కనపడకుండా రాళ్ళు దొల్లిస్తూ ఉండేవాడు, పెద్ద పెద్దవి. అది చూసి బాబో ఇక్కడ కొండలో భూకంపాలు వస్తాయిలా ఉంది, ఇలా శిలలు దొల్లుతాయిలా ఉంది, ఎక్కడో మనం చూసుకోకపోతే వచ్చి నెత్తి మీద పడుతుందని కొండ దిగి వెళ్ళిపోయేవారు. ఎవరు కొండ మీద ఉండేవారు కాదు, ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆయన ఒక సన్యాసి, ఆయన పేరు జటాస్వామి. ఎందుకు ఆయనకి ఆ పని అంటే దానికి అర్థం లేదు. అదొక స్వార్థం. అరుణాచల పర్వతం మీద తాను తప్ప ఎవరూ ఉండకూడదు.
ఒకసారి రమణ మహర్షి రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహకు అందడానికి వీలు లేకుండా వేరొక వైపు నుంచి కొండ ఎక్కి అతను రాళ్ళు దొల్లిస్తుంటే పట్టుకున్నారు. పట్టుకుంటే రాళ్ళు దొల్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి. అతను సిగ్గుపడలేదు, అరగంట సేపు నవ్వాడు. అరగంట సేపు నవ్వి పెద్ద వికటాట్టహాసం చేసి వెళ్ళిపోయాడు. కానీ మీరు ఒక్క విషయం గమనిస్తూ ఉండాలి, రమణులు ఉదాసీనులు, ఆయన పక్కన మీకు ఇవన్నీ ఇటువంటి వ్యక్తులందరూ కనపడుతూ ఉంటారు, ఆయనకి దేనితో సంబంధం లేదు. వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అన్న మాట ఆయన ఏమనరు. ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే, అసలు నోరు విప్పి చెప్తే ఒక్క మంచి మాట, ఇలా ఎందుకు చేస్తావు, తప్పు కదూ అంతే. దానికి అరగంట నవ్వాడు అతను. నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు, చెయ్యి పట్టుకున్నందుకు మార్పు రావాలి. రాలేదు సరికదా, అరగంట సేపు నవ్వి నవ్వి కొండ దిగి వెళ్ళిపోయాడు. ఎంత చిత్ర విచిత్రమైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉంటారో, ఆయన నా కోసం ఇంతమంది వస్తారని కానీ, నేను విరూపాక్ష గుహలో తపస్సు చేస్తున్నానని కానీ, నేను బ్రహ్మానందం అనుభవించేవాడిని కానీ, నేను వీడిని పట్టుకున్నానని కానీ, వీడి గురించి 10 మందికి చెప్దామని కానీ ఆయనకి ఏమీ ఉండదు. ఎప్పుడు నిస్సంగంగా దేనితో సంబంధం లేకుండా ఆయన ఈ లోకాన్నంతటినీ కూడా ఏదో ఒక సినిమా చూసేటటువంటి వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఉండేవాడు. ఆయన అనుభవం అంతా ఆత్మతోటే, ఇవన్నీ గుణసంగము వలన ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నట్లుగా చూస్తుండేవారంతే. అందుకే పరమ ఉదాసీనుడు. ఒక వేదాంతికి ఆత్మని అనుభవించినటువంటి మహాపురుషులకు ఉండేటటువంటి ఆ ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి. అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ ప్రతిస్పందించడం కానీ, దాన్ని బట్టి ఆయన మనసు వ్యగ్రత పొందడం కానీ, లేకపోతే ప్రసన్నమవడం కానీ, హావభావాలు మారడం కానీ, మాటలో వ్యగ్రత కానీ, మాటలో భయం కానీ ఏమీ ఉండేవుకో. ఎప్పుడూ ఒక్కలాగే ఉండేవారు. కానీ రకరకాల వ్యక్తులు మాత్రం ఆయనని గౌరవించిన వాళ్ళు ఉన్నారు, పూజించిన వాళ్ళు ఉన్నారు, నమస్కరించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాదన చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని తప్పు పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన్ని గౌరవించాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన పనికి మాలిన వాళ్ళని నిరూపించాలని ప్రయత్నం చేసిన ధూర్తులు కూడా ఉన్నారు. ఆయన మాత్రం పరమ ఉదాసీనుడు. ఇవేవి ఆయన మనసులోకి ఎక్కవు.